కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా అందరికీ ఒకటే రూల్ అంటున్నారు రంగనాథ్. విద్యార్థుల రోడ్డున పడకూడదని మాత్రమే ఆలోచిస్తున్నామంటున్నారు రంగనాథ్. అకాడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు తీసుకుంటే విద్యార్థులు నష్టపోతారు అంటున్నారు. అక్రమ కట్టడాలు అయితే తొలగించేందుకు వాళ్లకు సమయం ఇస్తామంటున్నారు రంగనాథ్. ఈలోపు వాళ్లకు వాళ్లుగా తొలగించకపోతే హైడ్రా చర్యలు తీసుకుంటుంది అన్నారు రంగనాథ్. సల్కంచెరులో నిర్మించిన ఓవైసీ విద్యా సంస్థలపై చర్యలు ఉండవా అంటూ 4-5 రోజులుగా బీజేపీ హైడ్రాని ప్రశ్నిస్తోంది. అయితే కూల్చమని ఓవైసీ తప్పు చేయలేదని ఎక్కడా రంగనాథ్ చెప్పలేదు. కేవలం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమయం ఇస్తామని మాత్రమే చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా అందరికీ ఒక్కటే రూల్ అంటూ ఇంకొక పేరును కూడా జత చేశారు రంగనాథ్. అది ఎవరైనా ఓవైసీ అయినా రేపు ఇంకెవరైనా ఎవరు మల్లారెడ్డి మేము చూసేది అక్కడ పిల్లల భవిష్యత్తు చూస్తాం. అది చూసి వాళ్ళకి కొంత టైం ఇస్తాం. టైం ఇచ్చి ఆ పిల్లలకి వాళ్ళకి అకాడమిక్ కేర్ తీస్తాం. రేపు ఒక వచ్చి వీళ్ళు చేసింది తప్ప ఉండవచ్చు, ఏమైనా వీళ్ళని మీద పోయి మనం చేసినప్పుడు రేపు పిల్లలంతా కూడా రేపు ఒకటి మీద పడి రేపు కాలేజ్ అకాడమిక్ కేర్ డిస్టర్బ్ అయిందంటే ఎఫ్టీఎల్ ఇంపార్టెంట్ డెఫినెట్ గా, బట్ దానికన్నా ఇంపార్టెంట్ ఇస్ పిల్లల భవిష్యత్తు. ఈ రెండు బ్యాలెన్స్ చేస్తాం, టైం ఇస్తాము, టైం ఇచ్చి వాళ్ళకి ఆ టైం లోపల చేసేటట్టు చేస్తాం. ఖచ్చితంగా రేపు అది ఎవరైనా ఓవైసీ అయినా రేపు ఇంకెవరైనా ఎవరు మల్లారెడ్డి మేము చూసేది అక్కడ మళ్ళీ చూడం. సో అదే రంగనాథ్ చెప్తున్న మాటలు. సల్కంచెరులో నిర్మించిన ఓవైసీ విద్యా సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, వీళ్లపై చర్యలు ఉండవా అంటూ బీజేపీ గత కొద్ది రోజులుగా హైదరాబాద్ ప్రశ్నిస్తోంది. అయితే తాము ఆ కాలేజ్ కూల్చమని అలాగే ఓవైసీ తప్పు చేయలేదని ఎక్కడా కూడా రంగనాథ్ చెప్పలేదు. కేవలం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాత్రమే టైం ఇస్తామని మాత్రమే చెప్పారు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఓవైసీతో పాటు ఆయన మరొక పేరు కూడా ప్రస్తావించడం, అదే మల్లారెడ్డి. ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా ఒక్కటే రూల్ అంటూ ఇంకొక పేరును కూడా జత చేశారు. రేపు అది ఎవరైనా ఓవైసీ అయినా రేపు ఇంకెవరైనా ఎవరు మల్లారెడ్డి మేము చూసేది అక్కడ పిల్లల భవిష్యత్తు చూస్తాం. అది చూసి వాళ్ళకి కొంత టైం ఇస్తాం. టైం ఇచ్చి ఆ పిల్లలకి వాళ్ళకి అకాడమిక్ కేర్ తీస్తాం. రేపు ఒక వచ్చి వీళ్ళు చేసింది తప్ప ఉండవచ్చు, ఏమైనా వీళ్ళని మీద పోయి మనం చేసినప్పుడు రేపు పిల్లలంతా కూడా రేపు ఒకటి మీద పడి రేపు కాలేజ్ రేపు అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ అయిందంటే ఎఫ్టీఎల్ ఇంపార్టెంట్ డెఫినెట్ గా, బట్ దానికన్నా ఇంపార్టెంట్ ఇస్ పిల్లల భవిష్యత్తు. ఈ రెండు బ్యాలెన్స్ చేస్తాం, టైం ఇస్తాము, టైం ఇచ్చి వాళ్ళకి ఆ టైం లోపల చేసేటట్టు చేస్తాం.